హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను లాక్డౌన్లో అంటే మామూలుగా ఏమేమి స్టిచ్ చేశానో ఈరోజు చూపిస్తాను. అది చాలా వరకు నేను లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ మామూలుగా ముందే ఇచ్చారనమాట, లాక్డౌన్కి ముందే ఇచ్చారు. సో నేను కుట్టినవన్నీ లాక్డౌన్లో అలాగే నా దగ్గరే ఉండిపోయాయి. ఓకే, అవి ఏ మోడలు ఎలా కుట్టానో ఒకసారి మీరు కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇది వచ్చి ఫస్ట్ వన్. నేనైతే ఇది టిష్యూ క్లాత్ అండి, దీనిపైన వర్క్ వచ్చింది చూడండి ఒకసారి. ఇదైతే 4 మీటర్స్ బాటమ్కి, 4 మీటర్స్ టాప్ పార్ట్కి వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను చూడండి ఒకసారి. లాంగ్ ఫ్రాక్ ఇప్పుడైతే ఇంకోటి చూద్దాం. చూసారా, ఇది ఇంకో ఫ్రాక్, ఇది ఒక మోడల్. ఇంతకు ముందు చూపించిన ఫ్రాక్ అయితే అమ్రిల్లా కట్, ఇదైతే మామూలుగా ఫ్రిల్స్. చూసారా, ఇదైతే మొత్తం 5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. టోటల్గా ఇలా వస్తుంది, ఇది మామూలు కట్టే అనమాట. ఇదైతే అమ్రిల్లా కట్ కాదు, మామూలుగా ఫ్రిల్స్ పెట్టేసి టోటల్ 5 మీటర్స్. ఇది బోట్ నెక్ ప్లస్ బ్యాక్ చూడండి, బ్యాక్ రౌండ్ నెక్. ఇలా రౌండ్ నెక్. ఇది చూసారా, ఇది అమ్రిల్లా కట్, గాగ్రా టైప్, అంటే బాటమ్ సపరేటు, దీనిపైన బ్లౌజ్ పార్ట్కి మీటర్ తీసుకున్నాను. ఇది లంగా మొత్తము 4 మీటర్స్, కంప్లీట్ 4 మీటర్స్ తీసుకున్నాను. సో ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్, 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఇది ఒక మోడల్, దీనిపైన చున్నీ కూడా ఉంది, అంటే దుపట్టా. ఓకేనా, నెక్స్ట్ 1 మీటర్స్, ఇది కూడా 4 మీటర్స్, ఇది యాష్ కలర్లో ప్లస్ దీనిపైన బ్లౌజ్ వచ్చేసి నిమిషం. చూసారా, దీని కాంబినేషన్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్, ఇందాక గ్రీన్ పింక్ లాగా, అంటే మనం ఏ లంగా తీసుకున్నా దానికి కరెక్ట్ కాంబినేషన్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కాంబినేషన్ బట్టి కూడా అట్రాక్షన్ అనమాట, ఏ ఫ్రాక్ తీసుకున్నా, ఏ గాగ్రా కుట్టినా కూడా మనం కలర్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇలా దీనికి ఇది మ్యాచ్ అయ్యింది కంప్లీట్, ప్లస్ దీనికి దుపట్టా వచ్చి ఇది తీసుకున్నాను. ఇది చూడండి, దుపట్టా వచ్చి ఇది ఈ కలర్. సో ఇది దీంట్లో గోల్డ్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకేనా, నెక్స్ట్ చూసారా, ఇదైతే నెట్ క్లాత్, కంప్లీట్ నెట్ క్లాత్ పైన వర్క్ వచ్చేసింది. ఇది నేను మా అమ్మాయికి 3 మీటర్స్ తీసుకున్నాను లంగా పార్ట్కి, ప్లస్ ఇది బ్లౌజ్ వచ్చి 1 మీటరు. ఇదైతే చాలా స్మూత్గా ఉంది ఈ క్లాత్ కూడా, కాంట్రాస్ట్ అంటే లంగాలో అది వచ్చింది కదా కింద క్రీము, దానికి ఇది
ఇదైతే చాలా అందంగా ఉంటుంది మా అమ్మాయి వేస్తే అంటే బ్లాక్ ఎవరు వేసినా చాలా అందంగా ఉంటుంది బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ గోల్డ్ క్రీమ్ అంటే మరీ క్రీమ్ కాదు చూసారా నాకు ఇష్టమైన డ్రెస్ ఇది బ్లాక్ కాంబినేషన్ నాకు చాలా బాగా ఇష్టం సో ఇంకొకటి చూద్దాం ఇది చూసారా ఇది కలంకారీ ప్రింట్స్ చాలా వచ్చాయి వర్క్లు కూడా చాలా వచ్చాయి దాంట్లో ఇది షిమ్మర్ పైన వర్క్ వచ్చింది ఇది షిమ్మర్ క్లాత్ పైన సో దీని పైకి గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ బ్లౌజ్ ఇలా తర్వాత దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ చున్ని దుపట్టా నెక్స్ట్ వన్ చూసారా ఇది పాత పట్టు చీర అన్నమాట కస్టమర్ వాళ్ళకి కావాలి అంటే ఇలా స్టిచ్ చేసి ఇచ్చాను ఇలా మన ఓల్డ్ సారీ సేమ్ ఉన్న లాంగ్ ఫ్రాక్ ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే పట్టు చీరలు కానీ ఏదైనా మన పాత ఓల్డ్ శారీస్తో న్యూ లుక్ తెచ్చుకుంటున్నారు చాలామంది సో అలా నేను చాలా కుట్టాను ప్రజెంట్ నా దగ్గర ఉన్నది ఇది సో అందుకని ఇలాంటివి ఇంకా కుట్టినవి కుట్టేవి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది చూసారా నేను చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఒకసారి చూడండి ఇది ఇది నెక్ పార్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్కి మనం ఏది వేసినా కలర్ కాంబినేషన్ అంటే ఏ క్లాత్కి వేసినా కలర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా వేస్తే చాలా లుక్ ఉంటుంది సో దీనికి హ్యాండ్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ టోటల్గా బ్లౌజ్ హ్యాండ్ ఇలా ఇది చూసారా ఇది పిక్కాక్ వన్ సైడ్ పిక్కాక్ వస్తుంది మామూలుగా అయితే టూ సైడ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ ఉన్నాయి పిక్కాక్వి సో కస్టమర్ అయితే ఇది అడిగారు చూసారా హ్యాండ్స్కి సింపుల్గా అంటే ఇక్కడ కూడా చిన్న నెమలి వేయొచ్చు సో వాళ్ళైతే సింపుల్గా కావాలన్నారు ఎందుకంటే బ్యాక్ సైడ్ హెవీగా ఉంది కాబట్టి నెమలి చూసారా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇదైతే మామూలుగా ఇలా బుటీస్ వచ్చాయి ఆల్రెడీ దాని మీద ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ వాటి మీద ఉన్నంత లుక్ ఇలాంటి వాటి మీద తక్కువే ఉంటుంది కానీ కాంబినేషన్ వేయడం వల్ల ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూసారా వన్ సైడ్ డిజైన్ హ్యాండ్స్కి అయితే ఆల్రెడీ బార్డర్ ఉంది హెవీ బార్డర్ ఉంది సో దాని మీద ఏ కలర్ అయితే సరిపోతుందో అని నేనైతే పింక్ వేశాను పింక్ గ్రీను ఇలా కాంట్రాస్ట్ వేసేసాను ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇంకోటి చిన్న పాపకి వేశాను అది చూద్దాం చూసారా చాలా చిన్న అమ్మాయి నెక్ అయితే చిన్నగా ఇలా పెట్టాను ఫ్రంట్ ఇది హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ వచ్చింది సో వాళ్ళు బార్డర్ కూడా కావాలి అంటే ఇలా వేశాను కాంట్రాస్ట్తో టోటల్గా ఇది చూసారా నేను చేసిన వర్క్లు ప్లస్ స్టిచ్చెస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్